నమస్తే రమ్మ గారు నమస్తే జయ మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒకటి చెప్పండి అండి సాహస బాలిక కథ చెప్తాం ఒక అమ్మాయి భలే సాహసి చెప్పండి పూర్వం ఒకట ఒక చివర్లో చివరిలో కొంచుకించు పల్లెటూరులాగా ఉండే ప్రాంతంలో ఒక పురోహితుడు గారి ఇల్లు ఉండేది పురాతనమైన వాళ్ళ పెద్దవాళ్ళ ఇల్లు వాళ్ళకొక్క కూతురు ఉండేది పిల్ల పేరు మాణిక్యం ఒక పదహారు పదిహేడు సంవత్సరాలది పిల్లకి ఇంకా వివాహం కాలం అయితే ఆ ఊళ్ళో బాగా దొంగతనాలు అవి ఉన్నాయి

ఇబ్బంది వచ్చే రోజులనే అమ్మాయిని వదిలిపెట్టేళ్ళారు వీళ్ళ ఒక్కతే ఇంట్లో నాకేం భయం ఏం పర్వాలేదు మన లేమంట్లో మనకేం భయమో అదే ఇదే పూర్వకాలం ఈ ఇల్లు ఎట్టా ఉండేవి మన ఇళ్ళకి మళ్ళీ పక్కపక్కన ఇరికిచ్చినట్టు అగిపెట్టేళ్ళ ఇల్లు కావు కదా పెద్ద ఖాళీ స్థలం పెరళ్ళు వాకిలి అవును బావి వెనకాలదేమిటో చెట్టు చేమ ఒక చిన్న లాంటి ఇల్లు ఇల్లు చిన్నవే అయినా చుట్టూ స్థలాలుండి గ్యాపులు ఉండేవి మనం అరిచి గీపెట్టినా పక్కింటి వాళ్ళకి వినపడదు బాగా వచ్చి కేకేస్తే అవి వినిపిస్తుంది అయితే సరే ఈ పురోహితుడు ఇల్లు ఇట్లా ఉంది ఈ దొంగల గుంపు ఒకటి ఊళ్ళో నుంచి బయటికి పక్క ఊళ్ళకి వెళ్తున్న వాళ్ళని అబ్జర్వ్ చేశారు చేస్తే మన పురోహితుడు భార్య ఊరెళ్ళినట్టు రాత్రికి రారు సాయంకాలం మూడు గంటలకో ఎప్పుడో బయలుదేరి వెళ్ళారు ఆ టైంలో వెళ్ళిన వాళ్ళు రాత్రిళ్ళు వెనక్కి తిరిగి వచ్చే మార్గాలు అప్పుడు లేవు కదా సరే పురోహితుడిలు ఖాళీగా ఉంది ఇంటో అనుకున్నారు ఒకడిని పంపారు ముందు పైలట్ అయితే ఏమైంది ఇంట్లో పడ్డానికి ఇంట్లో దీపం కనపడింది అంటే ఎవరో ఉన్నారని తెలిసి సరే ఇత వీడు ఏం చేశాడు ఇలా ఫ్రంట్ నుంచి కాకుండా అలా వచ్చి వైపు స్నానాల గది ఉంటే దాని పక్కన దాక్కున్నాడు పిల్ల ఏం చేసింది కొంచెం చీకటి పడ్డాక చెమటగా ఉంది ఒక చెమ్ము నీళ్ళు పోసుకుందామని స్నానాల గదిలోకి పోయి అది దగ్గరికి వెళ్తుంటే నీళ్ళ కాగు ఒకటి ఉంది పాతకాలపు కాగులు ఎంత తోండి పెద్దవి గుండిగలు దాని నిండా నీళ్ళు పోస్తాడు డ్రమ్ములాగా లాగా దాని వెనకాల ఎవరో గొంతు కూర్చున్నట్టుగా కనపడింది దానికి వాడు ఇట్లా కూర్చున్నాడు అమ్మాయి ఎవరో ఉన్నారని అది ఏం చేసింది పిల్ల ఇంకా నీళ్ళు పోసుకోకుండా టక్కిన లోపలికి వెళ్ళి తలపేసేసుకో మనకి మళ్ళీ బాత్రూంలో ఇళ్లలో ఉండవుగా బయట ఉంటాయి బయట సరే ఇతను ఏం చేశాడు ఓహో బాగానే ఉందని వాకిలు వైపుకి వెళ్ళాడు కాసేపు ఒక గంట గడిచాక అమ్మాయి అని అప్పటి కేకేశాడు తండ్రులు ఆ రోజుల్లో ఆడపిల్లల్ని ఇంకా కేకలు పెట్టేవాళ్ళు అమ్మాయి అమ్మాయి అనేవాళ్ళు అమ్మాయి అనం ఆ నాన్న వచ్చేవా అంది అది నాన్న కాదని పిల్లకి తెలుసు చూస్తోంది ఎప్పుడో మీద పడతాడు వీడు అని కత్తి కటారు అన్నీ దగ్గర పెట్టుకుంది అమ్మాయినా సరిక తలుపు దీవే అన్నాడు అనేసి తలుపు పొట్టు తలుపు 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 అన్నాడు నాన్న గొళ్ళేం బిగిసిపోయింది నాన్న కుడివైపు కిటికీ ఉంది కదా అందులోంచి లోపలికి వచ్చి ఆ లాగు నేను లాగినా రావడం లేదు అంది తలుపుకి కుడివైపున ఒక కిటికీ ఉంది ఆ నుంచి ఇట్లా సగం జ్వరపడి ఆ గడిగి తీయొచ్చు పూర్తిగా రారు మనుషులు కొంత వస్తారు తల కూడా పట్టచ్చు అందులో సరే సరేమండి వీడేం చేసాడు అలాగే బాగుద్ది పిల్ల బాగా మంచి సిద్ధంగా ఉందని అటునుంచి వెళ్ళి ఉంచి తలకాయ చాచి మెడిట సగం దాచి ఇట్ట పక్కకు తిప్పి చేయి పెట్టిపోయాడు పెట్టంగానే పెళ్ళేం చేసింది పక్కన సిద్ధంగా ఉండి ఓ గొడ్డలు ఏదో పెట్టుకుంది టాపా ఒక పెట్టు పెట్టింది మెడ తగ్గిపోయింది చేతి మీద కుట్టేసింది మరి దొంగ వాడు ఒకడే రాడు ఎప్పుడు ఆ రోజుల్లో దొంగలు ఒకళ్లే వచ్చేవాళ్ళు కాదు గుంపులు గుంపు వచ్చి పడిపోతారు తన అటాకు చంపేస్తారు ఇల్లు లూటీ అయిపోతుంది దాని బదులు వీడిని చంపడం బెటర్ అక్కడి నుంచి ఏం చేసింది నాలుగైదు గో గోతం సంచులు తీసుకొచ్చి ఆ తల చెయ్యి ఒక గోతంలో వేసింది అటు కానీ వీడికి తల ఇటు పడిపోయింది మొండే వాటి పడిపోతుంది కదా వాకిట్ోకెళ్ళి ఆ మొండాన్ని మట్టిలోకి దోసేసి టపా టపా నాలుగు ముక్కలు నరికేసి అన్నిటిని తల ఒక సంచులు వేసి మూటకట్టి లోపల లాగేసింది బ్రహ్మరాక్షసి అదే కదా పురోహితుడు కూతురు అంత పని ఎలా చేసింది చేసింది మరి లేకపోతే వాళ్ళంతా పడిపోతారు తన పరిస్థితి ఏమవుతుందో అక్కడి నుంచి ఇంకొక గంట పోయాక ఎవరో ఇట తలుపు కొట్టారు కిటికీ దగ్గర పని అయిందా అని అడిగారు ఈ పిల్ల వెంటనే దానికి అదేం చేసింది ఓ తువ్వాలని భుజం మీద ఉన్న తువ్వాలని తమ మూతి అయిపోయింది అయిపోయింది అని చెప్పింది ఆడగొంతో మొగ్గంతో తెలియలే అయిపోయింది సార్ కదా సరే ఒక్క మూట అందించు అన్నాడు బయట వాడు అనగానే ఈ తునకాలు తరిగిందిగా ఒక్క మూట ఒక్క మూట అందించేసింది వాళ్ళు పట్టుపోయారు వాడు అన్నాడు ఆ బయట ఉంచిన వాడు ఇంకా ఇంతక ఇక్కడ రారా అంటే నేను వంటలు సవిరి చూస్తాను మీరు వెళ్ళండి అది అది వాళ్ళ పెట్టుకుని మామూలుగా ఓపెన్గా మాట్లాడటాల అని మాట్లాడుతుంది గుసగుసగా మాట్లాడేటప్పుడు ఆడగంతో మొగ్గంతో చీకట్లో తెలియదు పైగా ఒక టెన్స్ వాతావరణం ఒకటి ఉంది కదా అక్కడ వాళ్ళు కాస్త వెళ్ళిపోయారు పిల్ల కాస్త లోపల దగ్గర గడియలు పెట్టుకుని ఉండిపోయారు తెల్లవారి ఏడు గంటల వేసారు కల్లా నాన్న అమ్మ వచ్చేసారు అదే తెల్లవారి తెల్లవారిపోయినాక దొంగలు మూటలు విప్పి చూసుకుంటే ఏముంది తమ సహచరుడు అక్కడ ముక్కలు తెక్కలై పడి ఉన్నాడు దాంట్లో ఆ ఇంట్లో ఉన్న సామాన్లు ఏవి రాలా బయటికి ఇంకెలా వస్తాయి అమ్మో అని ఆలోచించుకుని వీళ్ళు అటు ఇటు కనుక్కుని పురోహితుడి కూతురు ఇంట్లో ఉంది ఆ పిల్లదే ఈ పని అని తేల్చుకున్నారు అంతకీ దాన్ని చంపేయాలి ఎలాగైనా ఎట్లా ఆలోచించారు ఈ పిల్ల ఏం చెప్పిందంటే నాన్న ఇత దొంగలు వచ్చారు మన ఇంటికి నెత్తురు కనపడుతుంది నేల మీద నేను ఈ పని చేశాను వాళ్ళ ఇంటి మీద దండుపడతారేమో నాన్న చూసుకోవాలి మనం జాగ్రత్తగా ఉండాలంటే అమ్మా నాన్న హడిలిపోయారు తమనేమన్నా చేస్తారని కదా కానీ పెళ్లిడికి వచ్చిన పిల్లని ఏమైనా చేస్తారేమో అదే సరే ఆలోచించారు మధ్యాహ్నం అయ్యేశారు కలి దొంగలంతా ఏం చేశారు చక్కగా పెళ్లి వారిలాగా తయారయ్యారు వాళ్ళలో ఆ గుంపులో వాళ్ళు చాలామంది సమూహం ఉన్నారు పెళ్ళాలు పిల్లలు జల్లలు ఉన్నారు వాళ్ళకి ఒక పిచ్చి పొల్లయ్య ఉన్నాడు వెర్రివాడు వాడు కాస్త వాడికి పెళ్లి కొడుకుగా అలంకారం చేసి ఒరే నీ పెళ్ళిరా అని చెప్పి వాడిని వెంటేసుకొచ్చారు బ్రాహ్మలు చక్కగా శ్రోత్రియులుగా మంచి మంచి బట్టలు నగలు గుర్రాలు వేసుకుని వచ్చి పురోహితుడి గారి వాకిట్లో దిగారు దిగి నమస్కారం అండి మీరు ఫలానా అయినా అదేనా అని కనుకొని మీ ఇంటో ఒక ఉందిట ఇదిగోండి మా పెళ్ళికొడుకు మేము అత్యవసరంగా కాశీ బయలుదేరిపోతున్నాం పిల్లవాడికి పెళ్లి చేశాకే మేము శ్రద్ధాలు అవి పెట్టాలని భావించాము మరి మీరు ఇప్పటికిప్పుడు ముహూర్తం నిశ్చయించి పిల్లనిచ్చి పెళ్లి చేశారంటే రూపాయి కట్న వద్దు పెళ్లి చేసి పంపిస్తే చాలు మేము ఇట్టించట్టే కాశీ వెళ్ళిపోతున్నాం ఆ రోజుల్లో అట్లా చేసుకునేవాళ్ళు అదేలేండి నాన్నకి శ్రాద్ధం పెట్టాలి అక్కడికి వెళ్ళాక పెళ్లి చేసుకుని పెళ్ళి కూతుర్ని తీసుకెళ్తారు కోడలే అగ్ని తీసుకురావాలి అలాంటి నియమాలు ఉన్నాయి అందుకని వీళ్ళేమనుకున్నారు మనుషులు చూస్తే వెలగల వాళ్ళలే ఉన్నారు చక్కగా మంచి బట్టలు గుర్రాలు బ్యాగులు గీగులు పిల్లాడు ఒడ్డు పొడుగు బాగానే ఉన్నాడు కాస్త సామాయకుడుగా ఉన్నాడు పిల్లాడు పిల్లకి పదిహేడేళ్ళు పదహారు ఏళ్ళు వాడుకో పద్దెనిమిది ఏళ్ళు ఉంటాయి నాన్న వాళ్ళు గట్టిగా ఉన్నారు సరే ఆలోచించుకుంటే ఈ పెళ్ళి రహస్యంగా నాతో నాన్న నిన్నటి దొంగలు కాపులు నాన్న వీళ్ళు దొంగ మొహాలు పట్లేకొచ్చారు మంచివి అంది కనిపెట్టేసింది కనిపెడితే వాళ్ళ నాన్న నీ మొహం ఇంత డబ్బు గల వాళ్ళలాగే ఇంకా బ్రాహ్మణలే కనపడుతుంటే అట్లా అంటే ఏమిటి అని వాళ్ళవన్నీ గోత్రాలు అవి వాళ్ళకి ఇంతకుముందు వాళ్ళల్లో కలిసిపోయిన ఒక బ్రాహ్మణ కుర్రాడి వల్ల గోత్రాలు ప్రవర్లు వ్యవహారాలు అనేది తెలుసు వాళ్ళకి తెలియకపోవటమేం లేదు అక్కడి నుంచి ఆరు ఇరవైకి ముహూర్తం ఉందండి బ్రహ్మాండమైన ముహూర్తం వీళ్ళు మధ్యాహ్నం రెండింటికి వచ్చారు సాయంకాలం ముహూర్తం ఉంది ఏముంది మన పూర్వాహితుల ఇళ్ళల్లో గుమ్మడికాయలు ఉంటాయి కొబ్బరికాయలు ఉంటాయి పసుపు తాళ్ళకి వాటికి ఇబ్బంది ఏముంది పైగా ఏమో సీతారామ కళ్యాణాలు అవి చేసే అలవాట్లు ఉంటాయి సీతా ఇవి ఉంటాయి మంగళసూత్రాలు అవేను తలంపురాలకి ఏం కరువు మంత్రం చెప్పడానికి తండ్రి ఉండనే ఉన్నాడు పట్టు పట్టు పట్టని ఆరు ఇరవైకి పెళ్లి చేసారు అయ్యయ్యో పెళ్ళైపోయింది పెళ్ళి అయిపోయి వీళ్ళు అన్నారు ఏమండి మళ్ళీ ఇవాళ శుక్రవారం పొద్దు రేపైతేను రేపు శుక్రవారం వచ్చేస్తుంది మాకు గురువారం తప్పులేదు పిల్లని తీసుకెళ్ళిపోతాము మూడో రో మళ్ళీ ఐదో రోజున మీ ఇంటికి వస్తానులేండి అని చెప్పి వాళ్ళకి చెప్పారు చెప్తే వాళ్ళు కూడా ఏమనుకున్నారు అవును ఇప్పుడు ముహూర్తాలు ఇట గబగబా చేశారు వాళ్ళు ప్రయాణం ఒకటి ఉంది అది ఇటు ఆలోచించుకొని సరేనని పిల్లని సాగనంపేశారు అప్పగింతలు కూడా జరిపేసేస్తే చీకటి రాత్రి అయ్యేసారు కల్లా పిల్లని గుర్రం ఎక్కించుకుని తీసుకుపోయారు అక్కడి నుంచి ఒక పాత పురాతనమైన ఒక బంగ్లాలో దించారు నువ్వు పైకి వెళ్ళమ్మా అన్నారు పిల్ల పైకి వెళ్ళిపోయింది అక్కడి నుంచి అంతకని చంపేద్దాం ఇవాళ ఇప్పుడే చంపేసేద్దామంటే పిచ్చి పుల్లైబో అరమ్మని నడిచాడు అప్పుడే చంపేస్తారా ఇందాకే ఇక కరువు తీరా పిల్ల అందంగా ఉంది దాంతో మాట్లాడు కూడా మాట్లాడినివ్వలేదు బాగా మాట్లాడుకుని కబుర్లు చెప్పుకొనివ్వండి ఈ రాత్రి నాతో ఉండివ్వండి రేపు పొద్దున్నే చంపుతురు కానీ అని చెప్పాడు చెప్పేసారు కదా సరే వీళ్ళు ఏం చేశారు ఈ మాణిక్యాన్ని పైకి పంపించి ఈ కుర్రాని పిచ్చి పుల్లని కూడా సరే వెళ్ళరా నీ పిల్లంతో మాట్లాడుకుంటావో ఏం చేస్తావో ఏదో ఒకటి చేయని ఒక పంపించారు పంపిస్తే పిల్ల కనిపెట్టింది వీళ్ళందరికీ సామాన్లలో పదునైన వస్తువులు ఏవో ఉన్నట్టున్నాయి తర్వాత ఈ మొగుడు అనే వాడు తింగరాడిలా ఉన్నాడు మిగిలిన వాళ్ళంతా ఒక రకంగా వీడు ఒకడు ఇంకో రకంగా ఉన్నాడు ఏదో జరుగుతుందని ఊహించింది ఆ బంగళ దాంట్లో ఉన్న సామాన్లు అవి చూస్తే అవి అన్ని సామాన్లన్నీ పురాతనమైనవి కొన్ని చోట్ల మూటలు ఉంటున్నాయి మూటలు ఉన్నాయి మూటలు ఎందుకు ఉంటాయి ఏ కావిడి పెట్టలో ఏవో ఉండి వాటిలలో సరుకులు ఉండాలి మాదే ఇల్లు అంటున్నారు వాళ్ళు ఎక్కడి నుంచో కొట్టుకొచ్చిన మూటలు కాబోలేవి సరే పైకి వెళ్ళాక హై బాబోయ్ ఎంత చెమట పోస్తుందో అని చీరతో విసురుకోవటం మొదలుపెట్టింది ఆ అబ్బాయి కూడా కాసేపు ఇట్టి విసిరాడు విసిరితే ఏ అమ్మాయింది కాసేపు చల్లగాలికి అలా తిరిగి అంటే అయ్యో బాబోయ్ ఇంకేమైనా ఉందా తెల్లారితో నిన్ను చంపేయాలట నువ్వేమైనా తిరిగావనుకో వాళ్ళందరూ ఒప్పుకోరు అన్నాడు అన్నగానే దీని కథ ఓహో గ్యారెంటీ ఇది అనేసరికి అది అమ్మాయింది భలేవాడు నా బంగారు మోగుడు కాదు నువ్వు నాకు గాలి కావాలి అసలు లేదు పైగా ఇంత హడావిడి పెళ్ళి ఎవరికి టెన్షన్గా ఉండదు నాకు కూడా అట్టగే టెన్షన్గా ఉంది ఓ పని చేయి నేను ఉత్తర నా నడుము కట్టు నేను మేడం ఇచ్చి కిందకి దింపు నన్ను కింద తోటలో కాసేపటా తిరుగుతా తర్వాత నువ్వు పైకి లాగేసి నేను పైకి వచ్చేస్తాను అనేసరికి ఇతను మరి పెళ్ళ ముచ్చటగా ఉంది బడికి సరేనని ఏం చేశాడు ఆ కావడి నుంచి అది ఎక్కడున్న మూటలోంచి చీర పుచ్చుకొచ్చాడు దీన్ని అమ్మాయి నడువుకి ఓ తాడు కట్టాడు తాడు కట్టితే ఆ పిల్లని నువ్వు గట్టిగా పట్టుకో నేను అలా దిగుతానని ఆ మేడ మీద నుంచి కిందకి దిగేసింది పిల్ల దిగేసింది వీడికి చీర కొంత దూరం లేకపోయింది వీడి పిట్టగోడ దగ్గర నుంచున్నాడు ఈ పిల్ల అటు ఇటు చూస్తే అక్కడ కొన్ని మేకలు పడుకుని ఉన్నాయి చల్లగా తన నడువు తోడదేసి ఓ మేక నడువుకేసి కట్టేసేసి పరిగే ఇంకా పరిగెత్తేసి సరే కాసేపు అయిన తర్వాత ఆ మేక అటు ఇటు లాగటం మొదలుపెట్టి వీడు అనుకున్నాడు ఓహో లాగుతోందంటే చాలు నన్ను పైకి లాగమంటోంది అనుకుని దాన్ని ఇట్ట లాగబోయాడు లాగబోయేసరికి కాసేపు ఊరుకుంది మేక బాగా దగ్గరికి వచ్చేసరికి ఆ మే నరిచింది బిడాల్పోయాడు ఏమిటి మే ఉంటోంది మా పెళ్ళ మేక మారిపోయిందా వాడికి అర్థం కాల మొదటి అర్థం కాల అది మే అని గిజగిజ గింజుకుంటుంటే వీడు బలకొద్దా అని లాగేశాడు తీరా పైకి లాగితే ఏముంది అందమైన అమ్మాయిని అడుగు కట్టింది తాడు కదా మేక నడువు కట్టదు వాడు లభోదిబో అని పెద్ద పెద్ద కేకలు పెట్టాడు వాడు లాగిన లాగుడికి బెదిరిపోయా మేక మే 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 అని కేకలు అది అరుస్తాయి కదా మేకలు వచ్చిన కొద్దీ అరుపు ఎక్కువైపోతుంది ఆ కింద పడుకున్న వాళ్ళు వాళ్ళు వీళ్ళు లేచి పరిగెత్తుకుంటూ వచ్చారు దీపాలు పుచ్చుకుని వస్తే ఏముంది అర్ధరాత్రి వేళ మేకను పుచ్చుకుని నా పెళ్ళ మేకైపోయిందో అని ఏడుస్తున్నాడు ఒరే మేకెట్టా అయిపోయిందా ఏం చేసావారు అంటే గాలి కావాలంటే నడువుకు తాడుగట్టి దింపాను కిందకి లేక అయిపోయింది అన్నయ్య ఇది అన్నాడు అనగానే ఓ నాయన చాలా తెలివి పిల్ల తప్పించేసుకుంది పట్టండి వెతకండి అని దీపాలు పుచ్చుకుని దొంగలందరూ కత్తులు పుచ్చుకొని బయలుదేరారు ఆ పిల్ల ఎక్కడ దొరికితే అక్కడ చంపేద్దామని ఈ పరిగెత్తిన పిల్ల దానికి ఏం దారితే నువ్వు తెలియదు ఏమీ తెలీదు ఆ దారి కానీ అది ఏం చేస్తుంది పిల్ల పరిగెడుతూ ఓ చెట్టు దగ్గర మర్రి చెట్టు దగ్గర ఆగి చూస్తే మర్రి చెట్టుకి పెద్ద తొర్ర ఉంది ఇది చీర కట్టుకుని లోపలికి వచ్చింది వెళ్ళి వీళ్ళు ఏం చేశారు అన్ని వెతికి వెతికి మర్రి చెట్టుకి పెద్ద తొర్ర ఉంది అందులో కూర్చుందేమోనని లోపలికి వచ్చి ఆ మర్రి చెట్టు దాకా వచ్చి కత్తి పెట్టి లోపల పెట్టి ఇట్లా ఇట్లా కదిపాయాడు దాంట్లో ఒకడు కదిపేసారు కల్లా పిల్లకి జబ్బలో దిగబడింది ఇలా నోరు నొక్కుని కూర్చుంది జపలో దిగబడితే దిగబడింది కత్తివాడు ఆగుతుంటే ఏం చేసింది చటుక్కని చీర చెంగిపెట్టి తుడిచేసింది నెత్తురు మరక కనపడకుండా బయటికి చూస్తే లోపల ఎవరు లేదు నెత్తుటి మరకలు కూడా లేవు చీకట్లో అంత తెలీదు మరకుంటే కనపడేది మరకలేదు తుడిచేసిందిగా వెళ్ళిపోయారు అక్కడి నుంచి ఇంకా వెతకటం మొదలెట్టారు ఈ పిల్ల నెత్తురు గారిపోతుంది జబ ఇక్కడే కూర్చుంటే తెల్లారి సరిగి వరదల్లా గారి చచ్చిపోతానని ఆ జబ గట్టిగా కుడి చేత్తో ఎడం చేతిని గట్టిగా పట్టుకుని మెల్లిగా పరిగెత్తడం మొదలుపెట్టింది వెళ్తుంటే ఏమైంది ఒక గడ్డి బండి ఎదురొచ్చింది ఆ దొంగలు కొంచెం దూరంలోనే కూతబయట దూరంలోనే ఉన్నారు పరిగెడుతున్నారు ఈ ఏం చేసింది బాబాయ్ బాబాయ్ దొంగలు నా వెంట పడ్డారు పిల్లేమో పిడి కూతురు అలంకరణలో ఉంది కదా కాస్త పువ్వులు జడ అవి ఉన్నాయి జండి పువ్వులు మెళ్ళో ఏవో వస్తువులు గాజులు గలగలాడుతున్నాయి బాబాయ్ దొంగలు వెంటపడ్డారు మా వాళ్ళంతా తలావ దిక్కు అయిపోయింది నన్ను కాపాడబంటే అతను ఏం చేశాడు గడ్డి కొంచెం పైకి తొలగదీసి అమ్మాయి ఇందులో కూర్చో అని చెప్తే ఈ పెళ్ళి ఏం చేసింది ముక్కుకి నోటికి గుడ్డ అడ్డం కట్టేసుకుని ఆ గడ్డి మధ్యలో కూర్చుని గడ్డిలో కూర్చుంటే పిచ్చి తుమ్ములు దగ్గు వస్తాయి నసకి దురదలు వచ్చేస్తాయి ఒళ్ళంతా బిగదీసిపోయి కూర్చు కూర్చుంటే ఈ దొంగలు వచ్చారు వచ్చి గడ్డి పండి పడినాడు ఒక పెళ్లి కూతురు పెళ్ళి ఎవరితో అయినా వచ్చిందంటే రాలేదన్నాడు వీడు చూసాడో లేదో రా గడ్డిలో ఏమైనా దాక్కుందేమో చూడండి రాని మళ్ళీ గడ్డిలో గడ్డిలోకి కత్తి కాస అభిసా తొడలోకి దిగబడింది కత్తి నోరు బట్టిగా మూసుకొని ఆ కత్తి బయటకు వస్తున్నప్పుడు మళ్ళీ చీర పెట్టి శుభ్రంగా తుడిచేసింది కత్తి చూస్తే దానికి నెత్తుటి మరకలు లేవు అంటే ఇందులో కూడా లేదు వాళ్ళు వెతకటం మొదలు పెట్టారు ఈ గడ్డి బండి ఊరు దగ్గరికి రాగానే పిల్ల అక్కడి నుంచి దిగేసి తెల్లవారు సాముకి వాకిట్లో చేరేది తన ఇంటికి ఊరిలోకి వెళ్తుంటే దాని దాని దారి తెలుసు కదా అంతే ఊళ్ళోకి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళే తలుపు కొట్టేసం నాన్న కాంతి పెడు నెత్తుడు ఓడిపోదు నెత్తి నిండా గడ్డి పిల్ల ఇట ఉన్న పిల్లని చూసి వాళ్ళు పేరు చూటమ్మా ఏం జరిగింది ఏం జరిగిందంటే నాన్న నిన్ననే చెప్పలేదా వాళ్ళు దొంగలని నన్ను తీసుకుపోయారు ఆ వెర్రివాడి కేసు కట్టారు నేను మేడం మీద ఉన్నాను అక్కడి నుంచి పారిపోయిచ్చా ఇలా రెండు చోట్లంటే కత్తిపోట్లు వచ్చినాయంటే సరే ఏం చెప్పింది వాళ్ళు ఖచ్చితంగా వెతుకుతూ మన ఇంటికి వస్తారు ఈ లోపల నువ్వు వైద్యుడిని పంపించు మన ఇంటికి నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి సైనికులకి చెప్పిరా దొంగలు మన ఇంటికి వస్తారు ఎందుకంటే ఈ పగ తీరకుండా వదిలిపెట్టరు వాళ్ళు తెల్లవారేసరికి రారు అంతేగా గ్యారంటీగా వస్తారు అని చెప్పి చెప్పి చెప్పంగానే ఈయన పరుగును వెళ్ళిపోయి పక్కన ఒక మందులు కట్టే కట్లు కట్టే వైద్యుడు ఉంటే ఆయన కేకేసి మా ఇంటికి వెళ్ళాడు మా పిల్లకి ఏమో దెబ్బలు తగిలినాయని పరిగెత్తుకుంటూ గ్రామాధికారి దగ్గరికి వెళ్ళాడు ఆ గ్రామాధికారి దగ్గర ఈ దేశపు రాజుగారి ఊళ్ళల్లో దొంగతనాలు అవుతున్నాయి కదా ఒక గుంపును పెట్టాడు పిల్ల ఏం చెప్పిందంటే సైనికుల దుస్తులతోటి రావద్దని చెప్పు పెద్ద మనుషుల్లాగా రమ్మను కత్తులు అవి మన ఇంట్లో దాచి పెడదాం సైనికులు కనపడితే వాళ్ళు లోపలికి రారు అయితే ఈ సరే ఇతను చెప్పాడు ఇట్లా దొంగలు ఇలా జరిగింది మా ఇంటికి రెండంటే వాళ్ళు గుంపు ఒక ఇరవై మంది ఇంటికి వచ్చారు ఈ దొంగలు మొత్తం అడవంతా వేటాడి 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 చూసి ఇంటికి వెళ్ళి తెల్లవారుజామున తెల్లవారిపోయిన తర్వాత మరిచెట్టు మొదట్లో మరిచెట్టు లోపల కొద్దిగా రక్తపు మరకలు చూసి అంటే ఇందులో కూర్చుంది పిల్ల దెబ్బలు తగిలిన పిల్ల ఎక్కడికి వెళ్తుంది తండ్రి ఇంటికే కాదు వెళ్ళేది అందుకని పొద్దునే ఏం చేశారు మళ్ళీ శుభ్రంగా స్నానాలు చేసి రాత్రంతా తిరిగారు నువ్వు లేవు రెండు గంటలు నిద్రపోయారు అందరూ పడి బాగా పొద్దు మీదకెక్కాక మధ్యాహ్నం అవుతుండగా చక్కటి బట్టలు అవి ధరించి పెళ్లి కొడుకుతో సహా వెళ్ళింటికి వచ్చారు వీళ్ళింటికి వచ్చారు కల్లా వీళ్ళ వాకిట్లో చక్కగా రత్న కంబళ్ళు అవి పరిచుండి పెద్ద మనుషులు బోడంతమంది వాటి మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు కానీ మా హడిలిపోయారు ఏమిటి ఇంతమంది ఉన్నారు నేను ఎవరు లేరే వీళ్ళింటో అని చెప్పి సరే ఆయన్ని పిలిచారు ఏమండి పురోహితుడు గారు మీ అమ్మాయి కానీ వచ్చిందా అన్నారు అమ్మాయి రావటం ఏమిటండి బలివారు నేను మీరే కదా తీసుకెళ్ళారు అమ్మాయి ఏమీ రాలేదండి అన్నాక వాళ్ళు అడిగారు దొంగలు ఎవరు వీళ్ళంటే మీరు చుట్టాలండి పిల్ల పెళ్ళి సడన్గా అయిపోయింది రాత్రి నిన్న సాయంకాలమే కదా చుట్టుపక్కల వాళ్ళంతా అటు ఇటు చెప్పి మా ఊళ్ళో ఉన్న దూరంగా ఉన్న చుట్టాలంతా పొద్దున్నే వచ్చారు ఈ పూట విందు అది జరుగుతోంది మీరు లేని లోటు కనపడుతోంది మీరంతా వచ్చారు కదా కాళ్ళు చేతులు కడుక్కొని మీరు కూడా భోజనాలు చేద్దరు కానీ రండి రండి అని ఒక్కడిని కూడా వదలకండి అందరిని మొగుడు పెళ్ళం బతిమలాడి ఇంట్లోకి తీసుకొచ్చారు తీసుకొచ్చి బాకీలు గేటేయించేశారు లోపలికి వచ్చి వీళ్ళందరూ ఆశీని లవంగానే ఉన్న చుట్టాలకు చెప్పారు వీళ్ళేనండి మా పిల్లని ఇచ్చిన పెళ్లివారు అని వాళ్ళంతా లేచి నిలబడ్డారు నమస్కారం అండి అని దావు మూల నుంచి కత్తులు తీసి పట్టేశారు ఓకే దొంగలు మొత్తాన్ని మొత్తం దొంగల మూఠ మొత్తాన్ని పట్టేసేసారు ఆ పిచ్చివాడితో సహా అంతకుముందు వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి దాచిపెట్టారో మొత్తం కనుక్కున్నారు ఆ ఇంట్లో ఎన్నో మూటలు ఉన్నాయి ఈ పిల్లకి అత్యంత సాహసికురాలైన అమ్మాయిగా బిరుదిచ్చి ఓ రెండు అగ్రహారాలు ఇచ్చి ఆ దొంగల సొమ్ములో కొంత వాటా అంతకుముందు ప్రకటించాడు రాజుగారు ఆ వాటా కూడా ఇచ్చి తర్వాత ఈ పెళ్ళిని దీన్ని పెళ్లిగా తీసుకోవడానికి వీల్లేదు తూతూ మాత్రం మీ దారిని మీరు వివాహం చేసుకోండి అని చెప్పారు ఆ పిల్లకి తర్వాత మళ్ళీ వాళ్ళ వాళ్ళలోనే ఎవరినూ చూసి పెళ్లి చేసుకున్నారు కథ కంచికి మనం ఇంకా చాలా బాగుంది నమస్తే నమస్తే చూ